తేజ టైమ్స్ వీక్షకులకు నమస్కారం. ఈ రోజు నేను మాట్లాడబోయే అంశము మనం ఎందుకు మంచిగా బ్రతకాలి, ఎందుకు మంచిగా ఉండాలి. ఒక చిన్న ఉదాంతం చెప్పి విషయం చెప్తాను. రాజారావు అనే ఒక ఆయన చాలా నిజాయితీగా బ్రతికి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి తన కుమార్తె వివాహం చేయాలనుకున్నాడు. 25 లక్షల రూపాయలు బ్యాంక్లో పెట్టింది, తీసి పర్చేజెస్ కంటూ బజార్కి వెళ్ళేటప్పటికి సడన్గా ఒక ముసుగు దొంగ వచ్చి ఆ డబ్బులు ఎత్తుకుపోయాడు. వెంటనే ఆయన మంచాన పడ్డాడు, డిప్రెషన్కి లోన్ అయ్యాడు. సుమారు 4 రోజుల్లో అసలు కదలు లేకుండా వచ్చేసింది పరిస్థితి. సరే, పలకరించడానికి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు. అనుకోకుండా డబ్బులు రికవర్ అయ్యాయండి, మీ డబ్బులు ఇవ్వు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వితిన్ 15 డేస్ మళ్ళీ ఆయన లేచి చలాకీగా తిరుగుతూ ఆ కుమార్తె వివాహాన్ని పూర్తి చేయగలిగాడు. ఎందుకు చెప్పానంటే, దిగులు అనేది మనసులో బ్రెయిన్లో ఉంటుంది, కానీ ఆ దిగులు ఉన్నన్నాళ్ళు ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది. అదే ఆ సమస్య పోయిన తర్వాత మళ్ళీ హాయిగా లేచి నిలబడగలుగుతున్నారు. అంటే దేర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ మైండ్ అండ్ ద బాడీ. మనసు యొక్క, మన ఆలోచనల యొక్క ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా శారీరక ఆరోగ్యం మీద ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే, మన శారీరక ఆరోగ్యానికి, మన ఆలోచన విధానానికి మనం ఎందుకు మంచిగా బ్రతకాలనే ప్రశ్నకి చాలా దగ్గర సంబంధం ఉంది. ముందుగా మనలో 2 రకాలైన ఎమోషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్. ఏ ఎమోషన్కైనా ముందు ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఒక అంశాన్ని చూడగానే ఒక ఫీల్ వస్తుంది మన మనసులో. ఆ ఫీలింగ్ని మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా వేరియస్ ప్లేసెస్, మన శరీరంలో ఉన్న వివిధ భాగాలకి పంపించాలి. ఆ పంపించడానికి నాడీ వ్యవస్థలో న్యూరాన్లు అనేవి ఉపయోగపడతాయి. ప్రతి 2 న్యూరాన్ల మధ్యలోనూ కొంత గ్యాప్ ఉంటుంది. వచ్చినటువంటి ఎమోషన్ని, భావోద్వేగాన్ని ఆ శారీరక ప్రదేశానికి పంపించే ప్రయత్నంలో న్యూరాన్లు డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి లేదు, ఈ గ్యాప్ ఉండటం వల్ల. అందువల్ల నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక చిన్న పర్మిషన్ ఇస్తుంది. మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి లేదు, కానీ మీ మధ్యన ఒక కెమికల్ ఏదైనా ఫామ్ అయితే నాకు అభ్యంతరం లేదు అంటుంది. అంటే ప్రతి 2 న్యూరాన్ల మధ్యలోనూ ఎమోషన్స్ క్యారీ అవ్వాలంటే ఒక కెమికల్ ఫామ్ అవ్వాలి. ఆ కెమికల్స్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. పాజిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ మన ఆరోగ్యాన్ని పెంపొందించేవై ఉంటాయి. అంటే ప్రేమ, స్నేహం, ఒకరితో ఒకరు పంచుకోవటం, ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేయటం, ఇలాంటివన్నీ చేయటంలో వచ్చేటటువంటి కెమికల్స్ చాలా ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. కానీ నెగటివ్ ఎమోషన్స్, కోపం, ద్వేష, పగ, ప్రతీకారం, కక్షలు, కార్పణ్యాలు, విమర్శిస్తూ ఉండటం పది మంది ప్రతి విషయానికి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన శరీరంలో ఏర్పడే కెమికల్స్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనం మంచిగా బ్రతకవలసింది ముందు సమాజం కోసం కాదు. నేను మంచిగా ఉంటే నాకేంటి అని నేను ప్రశ్నిస్తే నా ఆరోగ్యమే నాకు వచ్చే ప్రతిఫలం. మంచిగా ఉండటం వల్ల ఆరోగ్యం దొరుకుతుంది, ఆరోగ్యమే మహద్భాగ్యం. కాబట్టి మనం మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. నవవధువుకు చందనవారి పట్టుతో ఎనలేని సౌందర్యం, పసిడితో మరింత శోభాయమానం. మీ ఇంట కళ్యాణ వేడుకలకు కుటుంబమంతటికే కావలసిన వస్త్ర స్వర్ణాభరణాలతో స్వాగతం. చందన బ్రదర్స్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.